అజాతీయ అమృత్ వర్షం సమయంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత సంక్షేమ దిశగా మేము పయనిస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వాలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా మారుస్తామని ప్రజలకి హామీ ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఈ రోజున దేశంలోనే ధనిక రాష్ట్రమని, ప్రజాశ్రేయస్సు తప్పితే మాకు వేరే చింత లేదు అని చెప్పుకునే కేసీఆర్ గారు మాటల గారడి ఎట్టుంటుందో, కేసీఆర్ గారు చేస్తున్నటువంటి కార్యకలాపాలు ఈ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం వారు ఏ రకంగా ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నారు, ప్రజా సంక్షేమాన్ని గురించి కాకుండా తమ సంక్షేమాన్ని గురించి మాత్రమే ఎలా పట్టించుకుంటున్నారు అన్నదానికి నిదర్శనం అనే కన్నా కూడా ఇంకా చెప్పాలంటే మానవత దృక్పథంతో మాట్లాడాలంటే అన్యం పుణ్యం ఎదగనటువంటి అమాయకమైనటువంటి పిల్లలు కేవలం చదువుకొని తన తల్లిదండ్రులలాగా పేదరికంలో ఉండవద్దు, ఈ దేశానికి వెన్నుముకగా మారుదాం, దేశంలో సంపదను సృష్టిద్దాం, మా యొక్క జీవితాలని బాగు చేసుకుందాం అనే ఉద్దేశంతో గురుకులాలలో, ఆశ్రమ పాఠశాలల్లో, రెసిడెన్షియల్ స్కూళ్లలో, ఎస్సీ బీసీ గిరిజన హాస్టల్స్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థుల గురించి ఆలోచిస్తున్నప్పుడు, జరుగుతున్న సంఘటనలు చూస్తున్నప్పుడు హృదయ విదారకంగా బాధ కలగటమే కాదు, బాధాతప్త హృదయంతో మాట్లాడటమే కాదు, అవసరమైతే వ్యవస్థ మీద మనమంతా కూడా కథం తొక్కి ఈ వ్యవస్థ ఇది కాదు, ప్రజా సంక్షేమంలో ముఖ్యంగా విద్యార్థుల సంక్షేమం అన్నది అత్యున్నతమైనటువంటి భాగం, సింహ భాగంలో ఉండాల్సిన దీనిని మీరు ఎలా నిర్లక్ష్యం చేశారు అని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కసారి కేసీఆర్ గారి మాటలు గుర్తు చేసుకుందాం. ఆ రోజు ఏం చెప్పారు? విద్యలో మార్పులు తెస్తారు, కేజీ టు పీజీ వరకు నాణ్యమైనటువంటి విద్యని అందజేస్తారు. నా మనవడు ఏ ఓక్రీచ్ స్కూల్లోనో ఎక్కడో చదువుతున్నాడు కదా, అతను ఎలాంటి చదువునైతే విద్యనైతే అభ్యసిస్తున్నాడో అంతకన్నా మెరుగైన విద్యను ఇస్తాను. నా మనవుడు తినేటువంటి బియ్యం, నా మనవుడు ఏ ఆహారాన్ని అయితే తింటున్నాడో అలాంటి ఆహారం ఈ రాష్ట్రంలో అన్ని హాస్టల్స్లో ఉన్నటువంటి పిల్లలకి, అందరి విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకం కింద అంత చేయకపోతే నేను కేసీఆర్ని మాత్రమే కాదన్నాడు. మరి ఈ రోజు ఏం జరిగింది? ప్రజాస్వామ్యంలో నేనెప్పుడు ప్రధానమంత్రిని అవుతానని కలలు కడుతూ ఉన్నాడు. ఒకవైపున కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి, ఆయనకి ఆరోగ్యం బాగాలేదు కాలికి ఉందన్నప్పుడు ఏ సాంకేతిక ప్రగతి ఎంతో సాధించానని చెప్తున్నావు కదా, వర్చువల్ మీటింగ్స్ లేవా, అన్ని శాఖల్ని బలోపేతం చేయలేవా, అన్ని శాఖల్ని కూడా కోఆర్డినేట్ చేసి చర్యలు తీసుకోలేవా? ఈ రోజు నిన్న ఒక్క గంట సేపు హైదరాబాద్ నగరంలో వాన జడిసి కొడితే మనమంతా కూడా ఇవాటి వరకు కూడా బయటికి రాకుండా ట్రాఫిక్ లో చిక్కుపోయి ఉన్నటువంటి పరిస్థితులు చూస్తున్నప్పుడు మనసు తరుక్కుపోతుంది, గుండె ద్రవించిపోతుంది, తిరగబడాలనిపిస్తూ ఉంది, అవసరమైతే ఈ వ్యవస్థను మార్చాలనిపిస్తుంది. అంత కసి దేశం మనకు అనిపిస్తుంది. డబ్బు సంపాదనలో మాత్రం కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు, కేటీఆర్ గారు, కానీ ఈ రోజున జరిగినటువంటి కొన్ని సంఘటనలు చూస్తే సిద్దిపేటలోను, గజ్వేల్లోను, మానుకొండూరులోను, ఖమ్మంలోను, అన్ని గిరిజన పాఠశాలల్లోనూ, అన్ని గురుకులాలలోనూ, అన్ని రెసిడెన్షియల్ పాఠశాలల్లో కూడా ఎలాంటి అధ్వాన పరిస్థితి ఈ రోజు మనం చూసామో మనకు తెలుసు. ఒకవైపున ఉడికి ఉడికి నన్నం ఏ మాత్రం కూడా ప్రామాణికత లేనటువంటి నాసిరకం బియ్యం అన్నం పొందుగా బౌల ఫ్రెష్ గా మార్చాలన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని బౌల ఫ్రెష్ గా మార్చి నువ్వు మన స్టూడెంట్లకి అన్నం పెట్టడానికి సరైన మంచి బియ్యం మనకు దొరకటం లేదా? నాసిరకం బియ్యమే కాదు, కుళ్ళిపోయిన కోడిగుడ్లు అన్నిటికన్నా కూడా ఇంకా చెప్పాలంటే, ఇంకా హృదయ విదారకంగా చెప్పుకోవాలంటే, ఈ రోజు భోజనంలో మానుకొండూరులో ఏదైతే మహబూబాబాద్ ఉందో అక్కడ ఉన్నటువంటి ఒక గురుకుల పాఠశాల మానుకొండూరులో వానపాములు వచ్చినాయి. కుళ్ళిన అన్నం, వానపాములు, అన్ని రకాల జంతువులు, వాటికి తోడు కొన్ని ఆశ్రమ పాఠశాలలో అయితే ఇక సిద్దిపేట చర్యలో చూసుకుంటే నిన్నో మొన్న అన్నటువంటి బెండకాయ కూర, ఆ బెండకాయ కూరను వంకాయ కూరను దాని చికెన్ తోలు తెల్లవారు ఉండారంట, రాత్రి ఉండినటువంటి పాత్రల్ని కడగడంట, వాటిని కడగకుండా వాటిల్లోనే వేస్తారంట. ఏమి దుర్భాగ్యస్థితి ఇది! ఆ రోజున ఎన్టీ రామారావు గారు గురుకుల పాఠశాలలో పెట్టింది ఎందుకైనా
చంద్రబాబు నాయుడు గారు స్టేషన్ పాఠశాలలు పెట్టి విద్యార్థులందరికీ కూడా కార్పొరేట్ విద్య అందాలి, నాణ్యమైన విద్య కావాలని కలలుగన్నది. అందుకేనా ఎప్పుడైతే తెలుగుదేశం అధికారం కోల్పోయిందో ఈ రోజు మనం అధికారంలో లేము. ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే అసలు మనం పెట్టిన సిద్ధాంతాలు ఎక్కడ పోయి, మేము తెలుగుదేశం వారు అందించినటువంటి విద్యా ప్రమాణాలు ఎక్కడ పోయింది అని చెప్పి అనుకుంటున్నాం. గురుకుల పాఠశాలలో ఉండి ఈరోజు ఐఐటీ రత్నస్వాములుగా వస్తున్నారు స్టూడెంట్స్, ఈరోజు వైద్య రంగంలో ఐఏఎస్ ఆఫీసర్లుగా అనేక మంది ఆశ్రమ పాఠశాల నుంచి, గురుకుల పాఠశాల నుంచి, రెసిడెన్షియల్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే.